गौरव मुख्यमंत्री श्री वैएस जगन्मोहन रेड्डी गारी अमृत हस्ताल मध्य मैं महानुभावुडु पुट्टिन मुहूर्त वालांटिदि मैं आयन ई 2 संवत्सराल कालंलो एन्नो मंचि पनुलु आयन चेतुल मीदगा चेयडं वाटन्निटिलो कल विशिष्टमैनदि పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేది ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు 5 లక్షలు కట్టి చరిత్ర నిలిచిపోయారు మహానుభావుడు మళ్ళీ ఆయన రికార్డుని వాళ్ళ అబ్బాయి ఈ రోజున గౌరవనీయులు వై జగన్మోహన్ రెడ్డి గారు బదలగొట్టి 31 లక్షల మందికి మన ఇళ్ల పట్టాలు ఇవ్వటం ఈ రోజున వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి ఫస్ట్ ఫేజ్ కింద 15 లక్షల మందికి ఇల్లు కట్టించడం అనేది రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్ర కాదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలేదు ఫ్యూచర్ జరుగుతుందో కూడా తెలియదు ఇందాక చెప్పారు ఆయన మన రాష్ట్ర జనాభా 2011 ప్రకారం 4,90,00,000 మంది ఉన్నారు అలాంటిది ఈ రోజున మనం 31 లక్షల మందికి ఇల్లు అంటే ఇంటూ 4 వేసుకుంటే 1,25,00,000 మంది జనాభా అంటే 2-3 జిల్లాలు కలిపితే ఇదన్నమాట అంటే ఇల్లు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళు కట్టిస్తున్నాడు జగనన్న కాలనీలు ఆ ఊళ్ళు కూడా ఎలాగంటే ఇదొరట్లాగా 4 ఇటుకలు వేసి లేదా 4 రేగులు వేసి కాదు ఇవాళ ప్రైవేట్ లేఅవుట్స్లో అత్యాధునికమైనటువంటి ఇళ్ళు ఎలా ఉంటాయి అలాగా ప్లస్ సదుపాయాలు రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఇంటర్నెట్తో సహా ఆలోచన అసలు ఆలోచన చాలా గొప్ప ఆలోచన అది మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రోజున స్వయంగా ఆయన చేతుల మీదే వర్చువల్ విధానంలో ఈ 175 నియోజకవర్గాల్లో ఈ రోజున మరి ఆయనే అమృత హస్తాల మీదుగా శంకుస్థాపన చేయడం చాలా సంతోషం ఇప్పుడే మాట్లాడారు చాలామంది మా అక్క చెల్లెళ్ళు వాళ్ళ వేదన చూస్తున్నా చాలా బాధ అనిపించింది అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఒక కళ సొంత పెద్దలు చెప్తారు కదా పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడని చెప్తారు పెద్దలు అంటే చాలా కష్టం ఆ రెండు కూడా ఎంత గొప్పవాడు కానీ అలాంటిది 5 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షలు ఇల్లు చేసే వర్క్ చేసే ఇల్లు కట్టించడం అనేది గొప్ప విషయం మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు చాలామంది మాట్లాడిన వాళ్ళు అన్న మేము ఉన్నంతకాలం కాదు ముఖ్యమంత్రి మా తర్వాత మా పిల్ల తరానికి కూడా నువ్వు ఉండాలి అని ఈ రోజున ఆయన మాట్లాడ ఎక్కువ ఆయన చేతలతోనే సమాధానం చెప్తున్నాడు మరి ఆ రోజు పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలు కానీ ఇవ్వని హామీలు కానీ 40 రకాల కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేయటం సుమారు ఒక 90 మరి వేల కోట్లు ప్రజలకి 2 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఇవ్వటం రెండోది ఎలాంటి వివక్షత వీళ్ళు ఇళ్ళు ఉన్నాయి ఈ ఊళ్ళో మాకు అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేయలేదు 300 మందిలో అన్ని పార్టీలు ఉన్నారు వాళ్ళ కులం చూడాల మతం చూడాల ప్రాంతం చూడలేదు ఇండిపెండెంట్ గ్రహిస్తారు సర్పంచ్ కాబట్టి మేము ఎక్కడ ఏం చూడలే వాళ్ళు అందరికీ కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా మరి ఇవ్వటం జరిగింది మీరు ఆలోచించండి ఈ రోజున సరే ఇక్కడ 300 ఇళ్ళు అంటే 400 ఇళ్ళు 20 లక్షలు వేసుకున్న మరి సుమారు 80 కోట్ల రూపాయల ప్రాపర్టీ 80 కోట్ల రూపాయల ప్రాపర్టీ 8 రూపాయలు కూడా లంచం లేకుండా మా రెవెన్యూ అధికారులు కానీ హౌసింగ్ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అంటే మేము అనుకోవచ్చు అవినీతి చేయకూడదని నాయకులు కానీ అధికారులు కూడా ఎవరి దగ్గర ఆ వీఆర్ఓ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ కూడా మరి రేవుళ్ళు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఆ దేవుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేసి 3 లక్షల ఇల్లు రాకుండా చేశాడు దానిలో 2 లక్షలు విశాఖపట్నం ఉన్నాయి ఆ దేవుడి దయ వల్ల ఆ కోర్టు కేసు కూడా రేపు జూలైలో అయిపోతే కోర్టులో ఓపెన్ అవ్వగానే ఆ 2 లక్షల మంది కూడా ఇస్తాం అత్యధిక ఇల్లు విశాఖ జిల్లాలో జిల్లా అధికారుల సహకారంతో ప్రజాప్రతినిధులతో సహకారంతో చేస్తామని అలా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు గెలిచిన సర్పంచులు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ఎంపీపీ జడ్పీటీసీలు కూడా మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఎక్కడా కూడా ఎలాంటి వివక్షత చూపించకూడదు వాళ్ళ కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా అందరికీ ఇల్లు ఇవ్వాలి రెండోది ఒక్క రూపాయి కూడా అవినీతి ఉండకూడదు ఈ రెండు కూడా మనందరం కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా గుర్తుపెట్టుకుని మన ముఖ్యమంత్రి గారు ఏ మంచి ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా మొదలుపెట్టారో అది దిగ్విజయం కావాలని మళ్ళీ దసరా కల్లా ఆయన చేతుల మీదుగానే ఇవన్నీ కూడా ఇనాగరేషన్గా చేసుకోవాలని ఆ రకంగా మరి సహకరిస్తున్నటువంటి వీళ్ళు అయితే చాలా కష్టపడ్డారు ఇది మామూలు విషయం కాదు ఈ కోర్టు లిటిగేషన్లో ప్రైవేట్ లిటిగేషన్లో మన ఆనందపురం ఒక మండలం ఎన్ని కేసులంటే మనం సాల్వ్ చేస్తుంది 120 కేసులంటే విశాఖ జిల్లాలో 35 మండలాలు ఉన్నాయి ఇలాంటి 13 జిల్లాలు ఉన్నాయి మరి ఇన్ని లిటిగేషన్లో ఎంత వ్యవహారం సాల్వ్ చేయడం అనేది మామూలు విషయం కాదు। అధికారులు రేమూలు కష్టపడ్డారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా అదే రకంగా ఇళ్ళ కార్యక్రమం కూడా ఎండి హౌసింగ్ ఎండి గారు దీన్ని ప్రిసైజ్ తీసుకుని మనం కంప్లీట్ చేసి మళ్ళీ మనందరితోటి ఇనాగరేషన్ చేయాలని, దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈరోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని తెలియజేసుకుంటూ దీన్ని సహకరించిన జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, మొత్తం అధికార యంత్రాంగం అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ